మౌన పోరాటం ఏ బాపు నేర్పనిది సత్యాగ్రహము ఇదే సతి ఆగ్రహము ఇదే మౌన పోరాటం ఇదే మౌన పోరాటం మౌన పోరాటం ఏ కుంటి ఏ ఇంటి చేపట్టని ఉద్యమం ఇది అభినవ ఏమ్రా ఆఫీసర్, కాకి బట్టలు వేసుకోగానే ఏడలేని ఎనర్జీ వచ్చేస్తుందారా మీకు? ఏడికెళ్ళో ఏడికొచ్చి పచ్చి సాల్ ఈ వరంగల్ నేలుతున్న భవానీనే పట్టుకుందాం అనుకున్నావులే. నన్ను ఇవతలికి గుంజనికి నా దందాల్ని ముయ్యనికి మస్తు తకడాయించినావు బిడ్డ. కానీ ఏమైంది, బోన్ల పడ్డ చిట్టెలక లెక్క మా ఊళ్ళో ఉచ్చుల పడ్డావు, ఇదెట్లుంది? రేయ్ వీడియో తీయండి. గీడి వచ్చే ముందు నేను చేసిన క్రైమ్ అంతా దీనికి తెలివాలా? భవానీని ఏం చెయ్యలేక ప్రాణం విడిచిపెడుతున్నానే బాధ దీని కళ్ళలో నేను చూడాలా? రే సిన్సియర్, 1995 రిక్షా పుల్లర్ గైడ కాల్ మోపిన, ఇప్పుడు ఈ వరంగల్కే పిల్లర్ అయినా. 99లా ఫస్ట్ టైం కౌన్సిలర్ని కొట్టినా, 2000లా కార్పొరేటర్ మెడలా కరెంట్ తీగ చుట్టినా, ప్రాస్టిట్యూషన్ దందా షురూ చేసి పచ్చ నోట్లు చెపాయించిన, పవర్ ఉన్న ప్రతి ఒక్కడిని నా కాలకాడ ఉసబెట్టిన, మార్వడి బెదిరింపులు, సంటి పోరగాల కిడ్నప్లు, ఎదురొస్తే మర్డర్లు కాదంటే రేపులు, నీళ్లు తాగినంత ఈజీగా చేసిన, నిన్నగాక మొన్న రైల్వే ట్రాక్ మీద ఒక ఆడపోరి బాడీ దొరికిందట, గది కూడా మన అకౌంటే. నీకన్నీ చెప్పినా ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను పట్టుకుంటావా పైకి పోతావా? రేయ్ వీడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఈ వీడియో చూసి రాబోయే ఏ పోలీస్ అయినా మన పేరు పలకాలంటే పోసుకోవాలా? చంపేయండ్రా. ఎందిరో బట్టేబాజ్ భవానీ, షాక్ అయినవా? గిసు వంటి షాకులు నువ్వు మస్తు చూడాలే. ఏంద్రా నీ బలుపు, ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా వణుకొస్తలేదారా నీకు? రే భవానీ, వణుకు రానికి నేనేమన్నా కుందేళ్ళు అనుకున్నావుబే? మిస్సైల్ని పంతుల దగ్గర పెరిగిండు, ప్రసాదం తిని బతికిండు, పవర్ డెఫిషియన్సీ ఉంటుంది అనుకుంటున్నావేమో. పవర్ పీక్స్లు ఉంటది, పంచ్ సాలిడ్ గా ఉంటది, దెబ్బ పడితే మోసుడే లేచుడు ఉండదు. రారా రారా రా.
ఏమ్రో చక్కర్ వస్తుందా? నల్గొన్ని కొట్టంగానే హీరో అయిపోతావారా? ఈ స్కెచ్ నాది, ఈ ఉచ్చు నాది, చుట్టూ ఉన్నోళ్ళందరూ నా వాళ్ళు. అడుగుడా కదలేవు బిడ్డా. రే భవానీ, ఇప్పటిదాకా నువ్వు బట్టే బాజుగానివే అనుకున్నా, కానీ ఇప్పుడు ఫిక్స్ అయినా. నువ్వు బేజాలేని బేవకూఫ్ గాన్మని. ఇంకా సమజైతలేదారా? ఇది నువ్వేసిన ప్లాన్ కాదు, నేనాడిన డ్రామారా. ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, వీడిని చంపేయండిరా. గాళ్ళు నీ చెంచా గాళ్ళు అనుకున్నావులే. కమిట్మెంట్తో పనిచేసే డిపార్ట్మెంట్, కాకి బట్టలే ప్రాణంగా నీలాంటి క్రిమినల్స్ ని తొక్కడమే ధ్యేయంగా బతికే పోలీస్. ఏంద్రా ఇది? స్కెచ్ నీది, పిచ్చు నాది, ఆట నీది, గెలుపు నాది, బిల్డప్ నీది, లాకప్ నాది. ఇక్కడ 5 గన్నులున్నాయి, ఒక్కొక్క దాంట్లో 12 బుల్లెట్లున్నాయి. ఫైరింగ్ స్టార్ట్ చేస్తే మీ బాడీలో ఒక్క ఆర్గాన్ కూడా దొరకదు. స్టేషన్కి వెళ్దామా? వెళ్దాం సార్. గుడ్ బాయ్స్. నీ బతుకు ఈ ఫోన్లో ఉంది, నీ భవిష్యత్తు జైల్లో ఉంటుంది. నిన్ను విడిపించాలంటే నా కొడక ఆ దేవుడు దిగి రావాలి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఎలా ఉన్నాను డేవిడ్? పాతికేళ్ల క్రితం ప్రాణభయంతో భయపడి పారిపోతుంటే ఆపి భయపడినప్పుడే నువ్వు చచ్చిపోయావు. ఇంకెందుకు చావు గురించి భయమని? నా చేతికి ఓ ఆయుధమిచ్చి మళ్ళీ పుట్టడానికి ట్రై చెయ్యమని ఓ దేవుడు నాకు ఇంకో జన్మనిచ్చాడు. నా దేవుడు నాకెప్పుడు ఆ సూర్యుడిలా ధగధగలాడుతూ అద్భుతంగానే కనిపిస్తాడు. విశ్వాసం అనే పదానికి ఇంకో పదం అవసరమైతే అది డేవిడ్ అనే పదం అవుతుంది. డేవిడ్, నువ్వు పక్కనుంటే చాలు, ఒక సైన్యం వెంటున్నట్టుంటుంది. అందుకే నాకు ఈ మాఫియా ప్రపంచంలో 100 మంది శత్రువులున్నా, నువ్వొక్కడివి వెన్నంటి ఉంటే చాలు, మొత్తం ఈ అండర్ వరల్డ్ని నా అండర్ వేర్ పాకెట్లో వేసుకొని తిరుగుతాను. మీరన్న ఈ మాట నా బాధ్యతను 100 రెట్లు పెంచుతుంది బాస్. పదండి బాస్, అసలు మీటింగ్కి టైం అవుతుంది. వీడెక్కడో సౌత్ నుండి వచ్చి బిల్డర్ అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. ఆ బిల్డర్ అసోసియేషన్ మాఫియాకు మామూలు ఇవ్వకుండా వాడే ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి ప్రొడక్షన్ మనీ పేరుతో డబ్బుకు డబ్బు సంపాదించాడు, దానికి డాన్ అయ్యాడు. ఇప్పుడు 15 సంవత్సరాల నుండి అండర్ వరల్డ్స్ ని గ్రిప్లో పెట్టుకున్నాడు. అటు పొలిటికల్ గాను సంబంధాలు పెట్టుకుని అన్ని వైపులా ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకున్నాడు. వీన్ని స్టార్టింగ్ డేస్లోనే ఖతం చేయాల్సింది, వదిలేశాం. సాలా, ఇప్పుడు మనకి బాసై కూర్చుండు. వాడితో మాట్లాడడానికి
మనం తెలుగు నేర్చుకోవాలా? ఏంటండి మాటలు? ఇప్పుడు కూడా చూడు, వాళ్ళేకపోయినా భయంతో తెలుగులోనే మాట్లాడుతున్నాం. అందుకే ఈ రోజు వాడి ఫైనల్ డే. మల్హోత్రపై ఆల్రెడీ ఏర్పాట్లు చేసినంట. ఏ క్యా బోలే తూ, పాగల్ హై క్యా? నహీ, ఆప్ లోగ్ పాగల్ సమ్జే. ఆజ్ రాత్ కి బాద్ మన మీద ఎవరికి డౌట్ రాకూడదు కాబట్టి ఈ ఫైనల్ పేమెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. మీరు ఊహించని నమ్మక ద్రోహం రేపు వింటారు. ఈ రాజశేఖర్ చావుని ఆ రేంజ్ లో ప్లాన్ చేశాం. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన విషయాలు తింటూ మాట్లాడుకుందాం. పదండి. నంబర్ వన్ ఆంధ్ర భోజనం, తినండి. ఏంటి, మాకు మాత్రమే వడ్డించి ఈయన తినట్లేదని ఫీల్ అవుతున్నారా? అనుమాన పడుతున్నారా? సరే అయితే నేను మీతోటే ఫోన్ చేస్తాను. రాజాజీ, ఆ సిక్స్త్ ప్లేటు ఎవరికి? అరే మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇవాళ మనకి ఇంకో మంచి స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. డేవిడ్. జానీ, వాడికి చివరి భోజనం వడ్డించండి.
పదిహేనేళ్లుగా సొంత మనిషిలా చూసుకుంటే నాకే ద్రోహం చేయబోయాడు. చచ్చాడు. నన్ను చంపబోయినవాడు చచ్చాడు. చంపాలనుకున్న వాళ్ల పరిస్థితి భయపడకండి. మిమ్మల్ని నేను చాలా సింపుల్గానే చంపుతాను. ఇందాక తిన్నారు కదా, దాంట్లో విషం కలిపాను. ఐదు నిమిషాలే టైం ఉంది. ఈ చుట్టుపక్కల కనీసం 20 నిమిషాలు వెళితే గాని ఏ హాస్పిటల్ లేదు. సో యు ఆర్ గోయింగ్ టు డై ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. పిరికిన కొడకల్లారా, మీరు తిన్న దాంట్లో విషం లేదురా. అబద్ధం చెప్పాను. మాటకే భయపడి చచ్చే ఇలాంటి పిరికి పందలకి డాన్గిరి ఎందుకురా? ఎక్కడ నిలబడాలన్నా నెగ్గాలన్నా కావాల్సింది కలేజా. మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నేను ఎలాంటి వన్నో ఈ అండర్ వరల్డ్కి తెలియాలి కదా. ఈ మధ్య కొంచెం పబ్లిసిటీ తగ్గిందిరా, అందుకే ప్రతి అడ్డమైన గుంట నక్క మొరుగుతోంది. వెళ్ళి చెప్పండి సింహం ఎప్పటికీ సింహమే అని. ఆరెంజ్ చెప్పు. ఆరెంజ్, ఓఆర్ఏఎన్జీఈ, ఆరెంజ్. ఇదేంటో చెప్పు. చెప్పమ్మా చెప్పు. యాపిల్, ఏపీపీఎల్ఈ, యాపిల్. చెప్పమ్మా చెప్పు. ఏం టీచర్, నా పాపలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? ట్రై చేస్తున్నాను సార్. ఎన్నాళ్ళు ట్రై చేస్తారు? 4 ఏళ్ళు అవుతోంది, అదే మాట చెప్తున్నారుగా. ఇన్నాళ్ళు మనం చెప్పేది గ్రహించేది కాదు సార్, కానీ ఇప్పుడు కొంత గ్రహిస్తోంది సార్. నీ ముందు 4 ఏళ్ళు పనిచేసిన టీచర్ కూడా ఇదే చెప్పింది. టీచర్ మాత్రం ఏం చేస్తుందండి? పాపని ఎందరో డాక్టర్స్కి చూపించాం, నీళ్ల ప్రాయంగా డబ్బుని ఖర్చు పెట్టాం, కానీ ఫలితం లేదు. అది మన దురదృష్టం.
టీచర్. నేను అదృష్టాన్ని దురదృష్టాన్ని నమ్మను. నన్ను నడిపించే అహాన్ని, నా వల్ల కలిగే భయాన్ని నమ్ముతాను. నా కూతురు బాగవడం వల్ల లాభం లేదు. అలాగని నా బిడ్డని ఇలా చూసే ఓపిక నాకు లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. పుట్టగానే కొండ నుండి కొట్టినంత ఆనందపడ్డాను. నా వారసుని నా వ్యాపారానికి మహారాజును చెయ్యాలని ఆశపడ్డాను. కానీ నా లెక్క తప్పింది. నువ్వే గనక బ్రతికుంటే చుట్టూ ఉన్న 10 రాష్ట్రాలని నీకు పట్టు పంచలాగా చుట్టేవాడే. నంబర్1 యువ వ్యాపారవేత్తగా నీకు పట్టాభిషేకం చేసేవాడిని. కానీ నువ్వు వెళ్ళిపోయి జీవితాంతం నాకు వెళితే మిగిల్చా వెళితే మిగిల్చా. వ్యాపారస్తుని కదా, అన్నింట్లోనూ వేలు పెడతాను, అన్ని చోట్ల కాలు పెడతాను. ఇక నీకు ఈ కాలేజీలో ఒకరి పాఠం. నిన్ను నీ కిందున్న తొత్తుల్ని ఒకేసారి మడతపెట్టి 1000 స్తంభాల గుడికి ఏలాడగడతా. ఏయ్ నా కొడక, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. తెలుసుకునే అవసరం లేదు, మాట్లాడే ఓపిక లేదు. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా చెప్పు. నా కొడక్క వస్తే తిరిగెళ్తావా? అక్కడ చండీగఢ్ లో తొక్కిందంటే ఈడ చెంచల్గూడలో తేల్తో నీ అయ్యా. అది చూస్తాను.